భారత కార్మిక సంఘాల సమాఖ్య వర్తిల్లాలి భారత కార్మిక సంఘాల సమాఖ్య వర్తిల్లాలి భారత కార్మిక సంఘాల సమాఖ్య వర్తిల్లాలి 28 29న జరిగే సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని ఈ రోజు ప్లంబర్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ప్రచారం చేయడం జరుగుతుంది. అలాగే ఈ రోజు కార్మికులకు సంబంధించిన 44 చట్టాలను 4 కోడ్లుగా మార్చి కేంద్ర ప్రభుత్వం కార్మికుల్ని అన్యాయం చేయడం జరుగుతుంది. అలాగే ఇవాల మనము కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణను పూనుకుంది. అలాగే ఇవాళ రైల్వే గాని బిఎస్ఎల్ఎల్ గాని ఎల్ఐసి గాని మొత్తము ప్రభుత్వ ఆస్తుల్ని కూడా అమ్మేయడానికి కేంద్ర ప్రభుత్వం పూనుకుంది. దీన్ని వెంబడే ఆపాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అలాగే ప్లంబర్ వర్కర్స్ సంబంధించిన భవన నిర్మాణ కార్మికుల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళని ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఉన్న పళ్ళు కేటాయిస్తానని చెప్పింది దానికి సబ్సిడీ అని చెప్పడం జరిగింది. సబ్సిడీ కాకుండా మీరు ప్రతి కార్మికుడికి ప్లంబర్ కార్మికుడికి ఫ్రీగా బండ్లు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అలాగే ఇవాళ ప్లంబర్ కార్మికులకి ఎలాంటి సౌకర్యాలు లేవు. అలాగే పిఎఫ్పిఎస్ఐ కూడా లేదు. వాళ్ళకి పిఎఫ్పిఎస్ఐ కూడా సౌకర్యం కల్పించాలని మేము ఐఎఫ్టియు నగర కమిటీ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాము. కార్మికులు ఇవాళ పని లేక చాలా ఇబ్బందిలో ఉన్నారు. కరోనా టైంలో కూడా చాలా పరిస్థితి ఘోరమైన పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళు పనులు నడక భవన నిర్మాణ కార్మిక సంఘంలో పనులు నడక ఎక్కడెక్కడ ఇళ్ళు కట్టడం ఏదైతే ఉంటాయో అక్కడ ప్లంబర్లు పనిచేయడం జరుగుతుంది. కాబట్టి ప్లంబర్లకు ఇవాళ సరుకు ఏదైతే పెరగడం జరిగిందో సలాక అలాగే సిమెంటు ఇటువంటి చాలా రేట్లు పెరిగిపోయినాయి. ఆ రేట్లు పెరిగిపోవడం వల్ల ప్లంబర్లకు ఇవాళ ఎక్కడ కూడా పని దొరకడం లేదు. చాలా ఇబ్బందిలో ఉన్నారు. అలాగే ఇవాళ ఏదైతే పింఛన్ రూపంలో కొంతమందికి పింఛన్ ఇస్తుర్రో అలాగే ప్లంబర్స్కు కూడా నెలకు 3,000 రూపాయలు పింఛన్ రూపంలో ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈ 28 29 జరిగే సమ్మెను విజయవంతం చేయాలని ప్లంబర్స్ని కోరడం జరుగుతుంది. అలాగే ఆ రోజు కార్మికులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని సమ్మెను విజయవంతం చేయాలని డిమాండ్ చేస్తాం. దశాబ్దాల తరబడి పోరాటం చేసినటువంటి కార్మికుల హక్కులను పోరాటం సాధించుకున్న కార్మిక హక్కులను ఒకటొకటిగా ఈ సర్కారు తొలగిస్తూ వస్తున్నది. దాంట్లో భాగంగా టోకున 44 చట్టాలని 4 కోట్లుగా మార్చేసేసి కార్మికుల హక్కులను హరించి వేస్తున్న స్థితి ఉన్నది. ఇంతేకాకుండా ప్రజల పన్నులతో ఏర్పాటు చేసిన పబ్లిక్ రంగ సంస్థలు ఉద్యోగులు పనిచేసి పెంచితే అవి సర్కారుకి ఆదాయాన్ని ఇస్తున్నాయి. అలాంటి ప్రభుత్వ రంగ సంస్థల్ని ఇవాళ అమ్ముకోవడం జరుగుతున్నది. ప్రైవేటీకరణ పెడితే అమ్మేస్తున్నారు. ఇంతేకాకుండా ఈ సర్కారు రక్షణ రంగ పరిశ్రమను కూడా దాంట్లో కూడా విదేశీ పెట్టుబడిని 100% అనుమతిస్తున్నది. దీనివల్ల మన దేశ స్వాతంత్ర్యం కూడా ప్రమాదంలో పడుతున్నది. కాబట్టి ప్రభుత్వ రంగ సంస్థలు అన్ని ఫ్యాక్టరీల సమయ కార్మికులు సంఘాలన్నీ కలిపి ఈ నెల 28 తేదీల్లో సమ్మెను పిలుపునిచ్చినాయి. సమ్మెకు పిలుపునిచ్చినాయి. ఈ సమ్మెను విజయవంతం చేయాల్సిందిగా మేము ఈ ప్లంబర్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కోరుతున్నాం. తెలంగాణ సాయుధ పోరాట వీరుల మల్లు స్వరాజానికి మల్లు స్వరాజానికి వర్ధిల్లాలి. కష్టజీవుల ఐక్యత వర్ధిల్లాలి. కష్టజీవుల ఐక్యత వర్ధిల్లాలి. కష్టజీవుల ఐక్యత వర్ధిల్లాలి. మన నుండి దూరమైంది నైజాంకు వ్యతిరేకంగా ఆనాడు 13 సంవత్సరాలలోనే తుపాకీ పట్టుకొని నైజాం అరాచకాన్ని వ్యతిరేకిద్దాం అని చెప్పేసి తెలంగాణ సాయుధ పోరాటంలో ముందుకు తీసుకెళ్ళి తను సాయుధ పోరాటము దాని తర్వాత ఎలక్షన్స్లో కూడా 2 సార్లు కమ్యూనిస్టు పార్టీ తరఫున 2 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది ఇక్కడ ప్రజల్ని
తుపాకులు కాదు గొంతెత్తి పాలకుల్ని ప్రశ్నిద్దాం అని చెప్పిన గొంతెత్తిన వీరనారి కామ్రేడ్ మల్లు స్వరాజ్యం. మల్లు స్వరాజ్యానికి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ విప్లవ జోహార్లను అర్పిస్తుంది. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వీరనారి మల్లు స్వరాజ్యం అమరే అమరే అమర హై మల్లు స్వరాజ్యం అమరే అమరే వర్ధిల్లాలి కష్టజీవుల ఐక్యత వర్ధిల్లాలి వర్ధిల్లాలి కష్టజీవుల ఐక్యత వర్ధిల్లాలి వర్ధిల్లాలి నూతన ప్రజాస్వామిక విప్లవం వర్ధిల్లాలి నూతన ప్రజాస్వామిక విప్లవం వర్ధిల్లాలి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ వర్ధిల్లాలి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ వర్ధిల్లాలి. నిజాం నవాబుకు వ్యతిరేకంగా తుపాకీ చేతబట్టి పీడిత ప్రజలకు అండగా నిలిచి ఈ తెలంగాణలో దాదాపు లక్షలాది కోట్ల భూములు పేదలకు పంచి ప్రజలకు అండ ఉన్నటువంటి మల్లు స్వరాజ్యం గారు ఇవాళ అమరత్వం పొందారు. వారి ఆశయాన్ని వారి లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి సిపిఎంఎల్ నుండిగా మేము ప్రతిజ్ఞ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా పుట్టడం మరణించడం సహజమే, కానీ ప్రజల కోసం ఈ సమాజ మార్పు కోసము తమ జీవితాన్ని త్యాగం చేయడము మరణించడం చాలా గొప్ప విషయం కాబట్టి ఆమె చూపించినటువంటి బాటలో ముఖ్యంగా ఈ దేశంలో దోపిడీ పీడలనేని సమసమాజ స్థాపన కోసం పోరాడతామని చెప్పి తెలియజేస్తూ దేశంలో ఉన్నటువంటి కష్టజీవులందరినీ కూడా ఐక్యం చేసి నూతన ప్రజాసంఖ్యను విప్లవాన్ని విజయవంతం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం.